హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్ ఈరోజు వీడియోలో మీకు చిక్కుడుగాయ టమాటో కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి అలాగే లైక్ కూడా చేయండి ముందుగా ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఈ పోపు దినుసుల కోసం శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ అలాగే సాయమినపప్పు వేసుకున్నానండి ఈ పోపు దినుసులు బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేవి బాగా హీట్ అవ్వాలి పచ్చిమిర్చి అనేది బాగా హీట్ అవ్వటం కోసం మనం ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి ఈ ఉప్పు వేసుకోవటం వలన ఇవి తొందర తొందరగా మగ్గిపోతాయండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే అల్లం అనేది మాడిపోతూ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మగ్గిపోయింది తర్వాత మనం దానికోసం ముందుగా చిక్కుడుకాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇదిగో ఇలా ఇలా కట్ చేసుకున్న దాన్ని వాటర్లో వేసి కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ శుభ్రం చేసుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేయించుకున్న ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి మొత్తం కలవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అనేది మొత్తం చిక్కుడుగాయలకి కలిసిపోవాలి ఇలా కలు కలుసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేయండి మన ఆన్ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అలాగే ఉంచుకోండి తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటాను కూడా వేసుకోండి తర్వాత టమాటా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని అలాగే ఉంచేయండి ఈ టమాటా వేసుకున్నందుకు దాంట్లోకి కొద్దిగా నీరు ఊరుతుందండి ఈ చిక్కుడుగా టమాటా చేసుకునేటప్పుడు చాలామంది వాటర్ వేసుకుంటారండి నేను దాంట్లోకి వాటర్ అనేది ఏమీ వేసుకోను ఈ టమాటా నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకుంటే టమాటాలో నుంచి కొద్దిగా నీరు అనేది ఊరు ఈ సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీరు అనేది ఊరుతుందండి ఈ చిక్కుడుగా ఈ టమాటా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కారం వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ అయినా కారం యాడ్ చేసుకోవచ్చు ఈ కారం వేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ గరం మసాలా వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా కర్రీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి